హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ ఎగ్ లేకుండా కస్టర్డ్ పౌడర్తో చేస్తున్నాను. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్ పుడ్డింగ్ చేయడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలంటే, బార్డర్స్ తీసేసిన వైట్ బ్రెడ్ స్లైసెస్ 6 తీసుకోండి. షుగర్ 1/4 కప్పు తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ 1/3 కప్పు అంటే 2 టేబుల్ స్పూన్లు అండి. మీరు ఏ కంపెనీ కస్టర్డ్ పౌడర్ అయినా తీసుకోండి. పాలు 1.5 కప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను పాలను వేడి చేసి చల్లారబెట్టాను. ఫస్ట్ ఏం చేయాలంటే, పుడ్డింగ్ దేనిలో చేస్తున్నామో ఆ గిన్నెని గ్యాస్ పైన పెట్టండి. అల్యూమినియంది కానీ స్టీల్ది కానీ ఏదైనా పర్వాలేదండి. దీనిలో మనం 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు వాటర్ కూడా వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. షుగర్ని లో ఫ్లేమ్లోనే క్యారమలైజ్ చేయాలి. ఈ షుగర్ని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. షుగర్ కరిగిన తర్వాత స్పూన్ కాకుండా గిన్నెని కొంచెం రౌండ్గా తిప్పితే షుగర్ లిక్విడ్ అంతా ఈక్వల్గా పరుచుకుంటుందండి గిన్నెలో. ఈ విధంగా షుగర్ డార్క్ కలర్కి వచ్చేంత వరకు అప్పుడప్పుడు అలా రౌండ్గా తిప్పుతుండండి. డార్క్ కలర్కి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన పెట్టుకొని అలానే వదిలేస్తే ఆ షుగర్ సిరప్ గట్టిగా అవుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, బ్రెడ్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి పౌడర్ లాగా మిక్సీ చేసుకుందాం. గ్రైండ్ చేసాను చూడండి. ఈ పౌడర్ని ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. మనకి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయింది. కస్టర్డ్ పౌడర్లో 1/4 కప్పు నీళ్లు పోసి లిక్విడ్ లాగా చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా పాలనలో వేస్తే ఉండలు కట్టేస్తుందండి ఈ కస్టర్డ్ పౌడరు. నెక్స్ట్ ఏం చేయాలంటే, గ్యాస్ ఆన్ చేసి గిన్నె కానీ ప్యాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని పాలు పోసుకోండి. తర్వాత షుగర్ వేసుకోండి. షుగర్ కరగడానికి కొంచెంసేపు కలపాలి. తర్వాత ఈ కస్టర్డ్ లిక్విడ్ చేసాం కదా, దాన్ని ఒకసారి కలిపి తర్వాత పాలల్లో వేసుకోండి. వేసుకుని వెంటనే మిక్స్ చేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే థిక్గా అవుతుంది ఈ మిక్సరు. థిక్గా అయింది చూడండి. కొంచెం కొంచెంగా బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నాకు కొంచెం బ్రెడ్ క్రమ్స్ మిగిలాయండి. మీకు మిక్సర్ కొంచెం పలచగా ఉంటే అవి కూడా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చండి. మనకు పుడ్డింగ్ మిక్సర్ రెడీ అయిపోయింది. మన గిన్నెలో క్యారమలైజ్ చేసాం కదా, అది గట్టిగా అయిపోయింది చూడండి. ఈ పుడ్డింగ్ మిక్సర్ని ఈ క్యారమలైజ్ చేసుకొని కేక్ టిన్లో వేసుకుందాం. పైన లైట్గా లెవెల్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే లోపల ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయండి. నెక్స్ట్ స్టీమ్ చేయడానికి నేను ఇడ్లీ కుక్కర్లో అడుగును పెట్టడానికి ఇలాగ హైట్ ఉన్న గిన్నె తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా ప్యాన్లో కానీ స్టీమర్లో కానీ స్టీమ్ చేసుకోవచ్చండి. ఇడ్లీ కుక్కర్లో గ్లాస్ నీళ్ళు పోసుకొని దానిలో అడుగుని గిన్నెని పెట్టుకున్నాను. ఈ విధంగా సెంటర్లో పెట్టాలి. పుడ్డింగ్ టిన్ వాటర్ని టచ్ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా జాగ్రత్తగా సెంటర్లో పెట్టండి ఈ పుడ్డింగ్ టిన్ని. ఇప్పుడు క్లోజ్ చేసి 30 నుంచి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. 15-20 నిమిషాల తర్వాత ఒకసారి వాటర్ని చెక్ చేసుకోండి. వాటర్ లేకపోతే బాటిల్లోంచి వాటర్ పోసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం. వాటర్ కొంచెం తక్కువయ్యే చూడండి. ఈ విధంగా వాటర్ తీసుకొని బాటిల్లో పోసుకోవాలి. పుడ్డింగ్ టిన్లో పడకుండా చూసుకోండి వాటర్ని. తర్వాత మళ్ళీ క్లోజ్ చేయండి. ఇప్పుడు టైం 40 నిమిషాలు అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం. స్టీమ్ ఎక్కువ ఉంటుంది లోపల అందుకని. కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి. మనకు బ్రెడ్ పుడ్డింగ్ రెడీగా ఉంది. ఈ పుడ్డింగ్ గిన్నెను కూడా తీసి బయట పెట్టుకుందాం. ఇప్పుడు క్లోజ్ చేసి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కట్ చేసుకుందాం. 2 గంటల తర్వాత పుడ్డింగ్ని గిన్నెలోంచి బయట తీయాలంటే కేక్ తీసినట్టే తీయాలండి. పైన ఒక ప్లేట్ పెట్టి రివర్స్లో ఇలా తిప్పి లైట్గా తట్టాలి. ఓపెన్ చేస్తే మనకు బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అండి. పైన మనం క్యారమలైజ్ చేసిన షుగర్ లేయర్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను కట్ చేస్తాను.
ఇది చాలా జాగ్రత్తగా కట్ చేయండి, సాఫ్ట్గా ఉంటుంది. ఈ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, మన టేస్ట్ యమ్మి పుడ్డింగ్ ఇది. పైన క్యారమలైజ్డ్ షుగర్ లేయరు, కింద ఎల్లో లేయరు అంటే పాలు కస్టర్డ్ పౌడర్ కలిపిన లేయరు. ఈ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి రెండు లేయర్లు ఎంత బాగా అందంగా కనిపిస్తున్నాయో. మనకిప్పుడు ఎగ్ లేకుండా కస్టర్డ్ పౌడర్తో క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.